హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ. ఈరోజు చిన్న ఇన్స్పిరేషనల్ మరియు ఇంట్రెస్టింగ్ అయినటువంటి మూడు కథలను చిన్నగా తెలుసుకుందాం. ఈ కథలను తెలుసుకుంటూ మారల్ నేర్చుకుంటూ, అంటే నీతి నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను చెప్పే ఈ క్లాసు బిగినర్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నైస్ స్టోరీస్ అంటే మంచి కథలు. నైస్ అనేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా సాధారణంగా నౌన్ ముందే ఉంటుంది. స్టోరీస్ అనేది నౌన్, మంచి కథలు. వన్స్ ఆల్ విలేజర్స్ డిసైడెడ్ టు ప్రే ఫర్ రెయిన్. ఆన్ ద డే ఆఫ్ ప్రేయర్ ఆల్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ ఓన్లీ వన్ బాయ్ కేమ్ విత్ అన్ అంబ్రెల్లా, దట్ ఈస్ ఫెయిత్. చూడండి, వన్స్ అంటే ఒకసారి లేదా ఒకనొక సమయంలో అని కూడా చెప్పొచ్చు. వన్స్ అపాన్ ఎ టైమ్ అని సాధారణంగా అనొచ్చు. ఇక్కడ కామా ఉంది చూడండి, వన్స్ ఒకసారి. ఆల్ విలేజర్స్ అంటే అందరు గ్రామస్తులు. ఇక్కడ ఆల్ అనేది యాడ్జెక్టివ్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ విలేజర్స్ అనేది నౌన్. ఈ నౌన్ గురించి ఇక్కడ ఆల్ అనేది చెప్తుంది, కాబట్టి ఆల్ అనేది యాడ్జెక్టివ్. ఆల్ విలేజర్స్ అందరు గ్రామస్తులు. డిసైడెడ్ అంటే నిర్ణయించుకున్నారు. డిసైడెడ్ అనేది V2లో ఉంది. డిసైడ్ V1, డిసైడెడ్ V2, డిసైడెడ్ V3. టు ప్రే అంటే ప్రార్థన చేయడానికి అందరు గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. దేనికోసం? ఫర్ రెయిన్ అంటే వర్షం కోసం. ఇక్కడ ఫర్ అంటే కొరకు, ఇది ప్రిపోజిషన్. ఆన్ ద డే ఆఫ్ ప్రేయర్ చూడండి, ఇక్కడ కామా ఉండాలి. ఆన్ ద డే ఆఫ్ ప్రేయర్ అంటే ప్రార్థన రోజున. ఇక్కడ మనం పర్టికులర్గా ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు ఉపయోగించామంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా ఆ రోజు అని చెప్పుకుంటున్నాం కాబట్టి. ఏ రోజు? ప్రార్థన జరుపుకునే రోజు అని మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరుగుతుంది. సాధారణంగా రోజుల ముందు ఆననే ప్రిపోజిషన్ వస్తుంది. ప్రేయర్ అంటే ప్రార్థన. ఆల్ పీపుల్ అంటే అందరు ప్రజలు. గ్యాదర్డ్ అంటే సమావేశమయ్యారు. గ్యాదర్డ్ అనేది V2, గ్యాదర్ V1, గ్యాదర్డ్ V2, గ్యాదర్డ్ V3. అండ్ మరియు ఓన్లీ వన్ బాయ్, ఓన్లీ అంటే కేవలం. వన్ బాయ్ ఒక బాలుడు లేదా ఒక పిల్లవాడు కేమ్ విత్ అన్ అంబ్రెల్లా. చూడండి, కేమ్ అనేది V2లో ఉంది. కమ్ V1, కేమ్ V2, కమ్ V3. విత్ అన్ అంబ్రెల్లా, విత్ అంటే తో, ప్రిపోజిషన్. అన్ అంబ్రెల్లా ఒక గొడుగుతో వచ్చాడు. చూడండి, ఇక్కడ యు అనేది అచ్చు శబ్దం కాబట్టి ఇక్కడ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది. అన్ అంబ్రెల్లా, దట్ ఈస్ ఫెయిత్, అదే విశ్వాసం. ఇది ఒక చిన్న కథ. ఈ కథలో నీతిని తెలుసుకుంటూ అలాగే మనం మంచి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలుసుకుంటూ ఉందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐవిఎల్ అకాడమీ. అలాగే మీ స్నేహితులకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక చిన్న కథ. వెన్ యూ టాస్ ఏ 1-year-old బేబీ ఇన్ ద ఎయిర్, హీ లాఫ్స్ బికాస్ హీ నోస్ హిస్ ఫాదర్ విల్ క్యాచ్ హిమ్. చూడండి, వెన్ అంటే అప్పుడు. మనం వాక్యంలో ఉపయోగిస్తే అప్పుడు అని వస్తుంది, క్వశ్చన్లో ఉపయోగిస్తే ఎప్పుడు అని వస్తుంది. ఇలాంటివి గమనిస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. అలా మీరు ప్రతి స్టోరీస్ని కూడా గమనిస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. యూ టాస్, యూ అంటే మీరు, టాస్, టాస్ అంటే ఎగరేయడం. మనం కాయిన్ని కూడా ఎగరేస్తుంటాం. క్రికెట్ మ్యాచ్ ప్రారంభమయ్యేటప్పుడు టాస్ వేయడం అంటుంటాం కదా, అలా గాల్లో పైకి ఎగరవేస్తే దాన్ని టాస్ అంటారు. ఇది V1, ఏ 1-year-old బేబీ అంటే 1 సంవత్సరం వయసు కలిగినటువంటి బాబు. ఇన్ ద ఎయిర్ అంటే మీరు గాలిలో పైకి ఎగరవేసినప్పుడు. ఇన్ అంటే లోపల. ఇన్ ద ఎయిర్ గాలిలో ఎగరవేసినప్పుడు. హీ అంటే ఎవరు? ఆ బేబీ, 1 year బేబీ. లాఫ్స్ నవ్వుతాడు అంటే ఇది V5. లాఫ్స్ అనేది, లాఫ్ అంటే V1, లాఫ్స్ అంటే V5, లాఫ్ట్ అంటే V2,
లాఫ్ట్ V3, లాఫింగ్ V4, టు లాఫ్ V6. హీ లాఫ్స్ అంటే ప్రతిసారి నవ్వుతూ ఉంటాడు కాబట్టి, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇవ్వడం జరిగింది. బికాస్ ఎందుకంటే హీ, ఇక్కడ స్పెల్లింగ్ తప్పుగా పడింది, డబ్ల్యూ కాదు హీ. హీ నోస్ అంటే ఆ బాబుకి తెలుసు, ఇక్కడ ఆ బాబుకి ఎప్పుడూ తెలుస్తుంది కాబట్టి అంటే అస్తమానం తెలుస్తుంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించడం జరిగింది. నోస్ అనేది V5, నో అంటే V1, న్యూ అంటే V2, నోన్ V3, నోయింగ్ V4, టు నో V6. హీ నోస్ బాబుకి తెలుసు. హిస్ ఫాదర్ అంటే తన యొక్క నాన్న తండ్రి, విల్ క్యాచ్ హిమ్ అంటే తనని పట్టుకుంటాడని ఆ బాబుకి తెలుసు, అందుకే నవ్వుతూ ఉంటాడు. చూడండి, విల్ క్యాచ్ హిమ్ అనొచ్చు, లేదా ఫాదర్ క్యాచెస్ హిమ్ అని కూడా అనొచ్చు. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పొచ్చు, ఫ్యూచర్ టెన్స్లో ఇవ్వడం జరిగింది. హీ నోస్ హిస్ ఫాదర్ క్యాచెస్ హిమ్, ఫాదర్ కూడా అంటే నాన్న కూడా ఎప్పుడూ పట్టుకుంటాడు కాబట్టి ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఇవ్వచ్చు. క్యాచెస్ హిమ్ అంటే పట్టుకుంటాడు, దట్ ఈస్ ట్రస్ట్, అది నమ్మకం. చూడండి, ఇంతకు ముందు చెప్పుకున్నది విశ్వాసం, ఇప్పుడు చెప్పుకున్నది నమ్మకం. అంటే ఒక్కొక్క చిన్న స్టోరీ నుంచి ఒక్కొక్క మోరల్, నీతి అన్నమాట. అలాగే చివరిగా, ఎవ్రీ నైట్ వీ గో టు బెడ్ వీ హ్యావ్ నో అష్యూరెన్స్ టు వేకప్ అలైవ్ ద నెక్స్ట్ మార్నింగ్, బట్ స్టిల్ వీ హ్యావ్ ప్లాన్స్ ఫర్ టుమారో, దట్ ఈస్ హోప్. చూడండి, ఎవ్రీ నైట్ అంటే ప్రతి రాత్రి, ఇక్కడ నైట్ అనేది నౌన్ కాబట్టి ఇక్కడ ఎవ్రీ అనేది యాడ్జెక్టివ్. చూడండి, నౌన్ ముందు ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్ ఉంటుంది చాలా వరకు. వీ గో టు బెడ్ అంటే ప్రతి రాత్రి మనం పడుకుంటాము. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మనం రాత్రిని నిద్రపోయేదాన్ని గో టు బెడ్ అనాలి, స్లీప్ అని అనకూడదు. ఐ స్లీప్ ఎవ్రీ నైట్ అనకూడదు. వీ గో టు బెడ్ అంటే మేము పడుకుంటాము లేదా మనం పడుకుంటాము. ఐ గో టు బెడ్ అంటే నేను పడుకుంటాను, వీ గో టు బెడ్ అంటే మేము పడుకుంటాము లేదా మనం పడుకుంటాము. అదే సింగులర్ హీ ఉంటే హీ గోస్ టు బెడ్, అతను పడుకుంటాడు. గో అనేది V1, వెంట్ V2, గాన్ V3, గోయింగ్ V4, గోస్ V5, టు గో V6. గో టు బెడ్ అంటే పడుకోవడం, కామా వీ హ్యావ్ నో అష్యూరెన్స్. వీ హ్యావ్ నో అష్యూరెన్స్ అంటే మనం ఏమీ హామీ కలిగిలేము. వీ హ్యావ్ అంటే కలిగి ఉండడం, నో అష్యూరెన్స్ మనం ఏమీ హామీ కలిగిలేము. ఇక్కడ వీ డోంట్ హ్యావ్ అష్యూరెన్స్ అనొచ్చు, లేదా వీ హ్యావ్ నో అష్యూరెన్స్ అని కూడా అనొచ్చు. ఇలాంటివి కథలు చదువుతుంటేనే మీకు ఇంత మంచి స్ట్రక్చర్స్ అర్థమవుతుంటుంది. చాలామంది వీ డోంట్ హ్యావ్ అష్యూరెన్స్ అంటుంటారు, లేదా వీ హ్యావ్ నో అష్యూరెన్స్ అని కూడా అనొచ్చు. అష్యూరెన్స్ అంటే హామీ, మనకు ఏమీ హామీ లేదు. టు వేకప్ ఎలైవ్ అంటే సజీవంగా మేల్కొంటామని, ఎలైవ్ అంటే సజీవంగా బతికి ఉండి మేల్కొంటామని, మనకు ఏమీ గ్యారంటీ లేదు అంటే అష్యూరెన్స్ లేదు. ద నెక్స్ట్ మార్నింగ్ అంటే మరుసటి రోజు ఉదయం, మనం సజీవంగా మరుసటి రోజు ఉదయం మేల్కొంటామని మనం ఏమీ హామీ కలిగిలేము. బట్ కానీ స్టిల్ ఇంకా వీ హ్యావ్ ప్లాన్స్, మనం ప్రణాళికలు కలిగి ఉంటాము. వీ హ్యావ్, హ్యావ్ అనేది V1, హ్యాస్ అనేది V5. ఇలాంటివి గమనించాలి, ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ రావడం జరిగింది. అదే సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంటే హ్యాస్ వస్తుంది. వీ హ్యావ్ ప్లాన్స్ మనం ప్లాన్ కలిగి ఉన్నాము. ఫర్ టుమారో రేపటి కొరకు, మనం సజీవంగా మరుసటి రోజు ఉదయం లేస్తామో లేమో మనం ఏమీ హామీ కలిగిలేము, అయినా కూడా మనం ప్లాన్లు కలిగి ఉంటాం రేపటి కోసం, దట్ ఈస్ హోప్, అదే ఆశ. చూడండి, మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ట్రస్ట్ గురించి చెప్పుకున్నాం, ఫెయిత్ గురించి చెప్పుకున్నాం, హోప్ గురించి చెప్పుకున్నాం. అందుకే ఆల్వేస్ థింక్ పాజిటివ్ అంటే మనం ఎప్పుడూ కూడా సానుకూలంగా ఆలోచించాలి. థింక్ పాజిటివ్ అంటే సానుకూలంగా ఆలోచించాలి ఎలాంటి సందర్భంలో కూడా. కాబట్టి ఇలా చిన్న చిన్న కథలు తెలుసుకుంటూ మీరు ప్రతి ఒక్క స్ట్రక్చర్ని ఉపయోగించుకుంటూ మీరు కనుక
ప్రాక్టీస్ చేస్తే, సాధన చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి. లైక్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.